చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు నమస్తే వెల్కమ్ టు బహుజన నైన్ న్యూస్ ఆత్మకూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి నుంచి శివాలయం వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డు చాలా రోజుల నుంచి చిన్నపాటి వర్షానికి కూడా ప్రయాణికులకు గ్రామస్తులకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఇట్టి విషయాన్ని స్థానిక బీఆర్ఎస్ నాయకులు గతంలో ఎమ్మెల్యే సునీత మేడం గారి దృష్టికి తీసుకోవడంతో వారు ఆత్మకూరు గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మెయిన్ రోడ్ నుంచి శివాలయం వరకు డబుల్ రోడ్డు మరియు సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని గతంలో హామీ ఇచ్చి దానికోసం 1.79 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది దీనికి సహకరించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు గారికి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారికి డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సార్ గారికి ఆత్మకూరు ఎం గ్రామ ప్రజలు బీఆర్ఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు వెంటనే ఆత్మకూరు మెయిన్ రోడ్ నుండి మరి శివాలయం వరకు మరి డబుల్ రోడ్డు మరియు సెంటర్ లైటింగ్ సిస్టమ్ను మరి సాక్షి చేపించి జీవో కాపీ తీసుకొచ్చి నిన్ననే గౌరవ మహేందర్ రెడ్డి గారు వచ్చి ప్రకటించడం జరిగింది దానికి మన ఆత్మకూరు గ్రామ ప్రజల తరఫున మరియు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూడా మరి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి అలా 1.79 కోట్ల రూపాయలు ఆత్మకూరు గ్రామానికి ఇచ్చినందుకు మరి ఎర్రబెల్లి దయాకర్రావు గారికి మన గౌరవ సునీత మహేందర్ రెడ్డి గారికి మన జిల్లా మంత్రి వర్యులు గౌరవ జగదీశ్వర రెడ్డి గారికి మరియు డీసీసీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారికి ఆత్మకూరు గ్రామం తరఫున మరోసారి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా ఆత్మకూరులో ఇలా అన్ని రంగాలలో మరి అభివృద్ధి చెందిందంటే అది గౌరవ ఎమ్మెల్యే గారితో మరి సాధ్యమైంది రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ సునీత మహేందర్ గారు రాయకత్వం